హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ పొలాక్ సిస్టర్స్ గురించి తెలుసుకుందాం. చనిపోయిన వాళ్ళు తిరిగి పుట్టడం సినిమాలో చూస్తుంటాం, అలాంటిది నిజంగానే జరిగితే ఆశ్చర్యమే. ఆ రియల్ మిస్టరీ ఏంటో తెలుసుకుందామా మరి. అమెరికన్లు దయ్యాలు, భూతాలు, గ్రహాంతరవాసులు, వింతలు, టైం ట్రావెల్ వంటివి బాగా నచ్చుతాయి. చాలామంది వాటిని నమ్ముతూ అదే ప్రపంచంలో ఉండేందుకు ఇష్టపడతారు. కొంతమంది మరో అడుగు ముందుకేసి తమకు భవిష్యత్తు తెలిసిపోతుందని అంటారు. ఇంకొందరు తమకు ఏలియన్స్ ఎత్తుకెళ్లారని చెబుతారు. సరే, ఇవన్నీ ఈ రోజుల్లో మనం వింటున్నవి, కొట్టిపారేస్తున్నవి. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది మాత్రం 70 ఏళ్లకు పైగా మిస్టరీగా ఉండిపోయింది. పరిశోధకులు సైతం దీనికి ఆన్సర్ చెప్పలేకపోయారు. ఇదో నమ్మలేని నిజంగా మారింది, జీర్ణించుకోలేని అంశంగా ఉంది. సైన్స్కి అందనివి ఉన్నాయి అని చెప్పేందుకు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఓ అంచనా ప్రకారం అమెరికాలో 24% మంది చనిపోయిన వారు తిరిగి పుడతారని నమ్ముతున్నారు. దీనినే రీఇన్కార్నేషన్ అంటారు. మన తెలుగు సినిమాల్లో ముసలి వ్యక్తి చనిపోయిన వెంటనే అదే ఇంట్లో బిడ్డ జన్మించినట్లుగా ఏడుపు వినిపిస్తుంది. దాంతో ఆ వ్యక్తే తిరిగి పుట్టాడని పెద్దోళ్ళు అనేస్తారు. మనం కూడా దానికి లాజిక్ ఏది అడగకుండా సరిపెట్టేసుకుంటాం. కానీ ఈ కేసులో మనం లాజిక్ అడగాల్సి వస్తుంది. దీనిపై 70 ఏళ్ల కిందట పెద్ద చర్చ జరిగింది. కానీ ఎవరు సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల ఇది మిస్టరీగా మారింది. అదే పొలాక్ సిస్టర్స్ కథ. అసలు మెయిన్గా బొమ్మలతోనే టెన్షన్ మొదలైంది. 1957లో ఇద్దరు ఇంగ్లీష్ అక్క చెల్లెళ్ళు ఉండేవారు. వారి పేర్లు జోయన్నా పొలక్ 11 ఏళ్ళు, జాక్వలైన్ పొలక్ 6 ఏళ్ళు. ఇద్దరు ఓ కారు ప్రమాదంలో చనిపోయారు. ఇప్పటి వరకు మనకి ఎలాంటి డౌట్లు లేనట్లే. 7 ఏళ్ల తర్వాత ఆ పిల్లల తల్లి కవలలకు జన్మనిచ్చింది. ఇక్కడే మిస్టరీ మొదలైంది. ఆ పిల్లల పేర్లు గిల్లియన్, జెన్నిఫర్, ఇద్దరు ఆడపిల్లలే. పుట్టినప్పుడు బాగానే ఉన్నారు. కాస్త మాట్లాడడం వచ్చాక మొదలైంది టెన్షన్. ఓ రోజు ఇద్దరు ఫలానా బొమ్మలు కావాలని, ఆడుకుంటామని తల్లికి చెప్పారు. తల్లి షాక్ అయింది, ఎందుకంటే అవే బొమ్మలతో అంతకుముందు చనిపోయిన ఇద్దరు బాలికలు ఆడుకునేవారు. నీకు తెలుసు కదా, ఆ బొమ్మలంటే మాకెంతో ఇష్టమని అని ఆ తల్లితో అనగానే షాక్ అవ్వడం తల్లి వంతయింది. పిల్లలు అన్నాక బొమ్మలు అడగడం సహజమే అని సరిపెట్టుకుంది తల్లి. ఆ తర్వాత ఓ రోజు ఆ పిల్లలు చనిపోయిన ఇద్దరు పిల్లల ఫోటోని చూస్తూ ఇది నువ్వు, ఇది నేను అని అనుకుంటే తల్లి అనుకోకుండా చూసింది, దెమ్మ తిరిగింది. వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ వైపు చూస్తే ఆ పిల్లలు అమాయకంగా చూస్తూ ఏమైందమ్మా అని అనగానే ఆ తల్లికి ఒళ్ళంతా జల్లుమంది, వెన్నులో వెనుకు పుట్టింది. వెంటనే వారి నుంచి ఆ ఫోటోను తీసేసుకొని దాచేసింది. ఆ పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులకు నానాటికి ఆశ్చర్యం పెంచసాగింది. ఎందుకంటే వారు చేసే పనులు, చెప్పే మాటలు, వారి కోరికలు, ఆలోచనలు అన్నీ అంతకుముందు చనిపోయిన ఇద్దరు పిల్లల్ని పోలి ఉంటున్నాయి. ఇది ఎలా సాధ్యమో అర్థం కాలేదు. పోనీ దీని గురించి ఎవరికైనా చెబుదామంటే నమ్మరని తెలుసు. ఇలా డైలమాలో ఉన్న సమయంలో ఓ రోజు ఆ పిల్లలు స్కూల్ దగ్గర ఆ ప్రదేశాన్ని చూసి తల్లికి చూపించారు. అమ్మ ఇది గుర్తుందా, ఇక్కడే అక్క నేను స్కూల్ అయిపోయాక కలుసుకునేవాళ్ళం అని చెప్పడంతో తల్లికి మరో షాక్. ఎందుకంటే ఆ స్పాట్ చనిపోయిన ఇద్దరు పిల్లలు తల్లికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఆ పిల్లలు తాము చదువుకున్న స్కూల్ను కూడా తల్లికి చూపించారు. అక్కడతో అయిపోలేదు. రోడ్డుపై ఏదైనా కార్ వెళ్తుంటే ఆ పిల్లలు ఉలిక్కి పడేవారు, అది తమ వైపు వచ్చేస్తుంది అనేవారు. ఇవన్నీ చూసిన పేరెంట్స్కి నమ్మకం కలిగింది. చనిపోయిన బాలికలే మళ్ళీ పుట్టారని ఫిక్స్ అయిపోయారు. ఆ పిల్లలకు 5 ఏళ్ళు వచ్చాక వారు క్రమంగా గతాన్ని మర్చిపోసాగారు. అందరిలా జీవించడం మొదలుపెట్టారు. దాంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. సమస్య తీరిపోయింది. సరే, మరి 5 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు గత జన్మను ఎలా చెప్పగలిగారు? ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ళు ఇవన్నీ ఎలా వివరించగలిగారు? అదే ఎవరికీ అర్థం కాలేదు. దీనిపై మానసిక శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ 1918-2007 పరిశోధన చేశారు. ఇయాన్ తరచూ పునర్జన్మలపై పరిశోధనలు చేసేవారు. 1000 కేసులను చూశారు. 14 కేసులపై ఒక బుక్ కూడా రాశారు. ఆ 14 కేసుల్లో మాత్రం ఖచ్చితంగా పునర్జన్మలు ఉన్నాయని చెప్పారు. వాటిలో పొలాక్ సిస్టర్స్ కూడా ఉన్నారు. అదే నిజమైతే ఇది ఎలా సాధ్యమన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ మీరు కనుక చేసినట్లయితే నాకు కొద్దిగా బూస్ట్ ఇచ్చినట్టుంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.